శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాక్ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. బేస్ లైన్ టెస్ట్ మార్క్స్ ఎంట్రీ అనేది సిఎస్సి లాగిన్లో కాకుండా ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనము మన స్కూల్లో ఉండే విద్యార్థుల యొక్క బేస్ లైన్ టెస్ట్లో వచ్చిన లెవెల్స్ని ఎంట్రీ చేసే విధానము పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. మొదట మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏపీకే ఫైల్ కనిపిస్తుంది, ఆ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో లేదు, సో ఏపీకే ఫైల్ ద్వారా మాత్రమే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మొదట ఈ కనిపిస్తున్న ఏపీకే ఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అంటుంది. డూ యూ వాంట్ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ యాప్ ఇన్స్టాల్డ్ ఓపెన్ అంటుంది. ఓపెన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. అన్నీ కూడా అలో మీద మనం క్లిక్ చేయాలి. సో పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ పేజ్ కనిపిస్తుంది. యూజర్ నేము పాస్వర్డు లాగిన్ ఉంటుంది. సో మొదటగా మనము లాగిన్ టచ్ చేయకుండా సైన్అప్ మీద క్లిక్ చేయాలి. సైన్అప్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి మన యొక్క ట్రెజరీ ఐడిని, సో ట్రెజరీ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సీక్రెట్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ మన కింద న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము. ఇక్కడ ఇనిషియల్ ఎంటర్ చేసాము. నేమ్ ఇక్కడ ఎంటర్ చేసాము. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఎంటర్ చేసాము. తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేలాగే డేట్ ఆఫ్ బర్త్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు పైన 2022 అని కనిపిస్తుంది. పైన టాప్లో దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇక్కడ ఇయర్స్ వస్తాయి ఈజీగా. మనం ఇక్కడ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్నాక మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా రావడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పోర్ట్ అనేది సీక్రెట్ క్వశ్చన్ మనం దాన్ని తీసుకున్నాము. దానికి కింద ఆన్సర్ కూడా క్రికెట్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కింద మనం పాస్వర్డ్కి వచ్చేసేలకే పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్సు, స్మాల్ లెటర్సు, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్సు ఇవన్నీ తీసుకుంటాము. తీసుకొని ఒక పాస్వర్డ్ని రెడీ చేసి కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ని ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన పైన ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. సో ఓకే మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ పేజీలోకి రావాలి. లాగిన్ పేజీలో ఇక్కడ మనం యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి. సారీ, యూజర్ నేమ్ అంటే ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద మనం రిజిస్ట్రేషన్లో ఏ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత
డాష్బోర్డ్ లో అంటే మనం టిఏఎస్ లో ఏ డేటా ఇచ్చుంటామో ఆ డేటా ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ డిస్‌ప్లే కావడం జరిగింది సో డాష్బోర్డ్ సంబంధించి నేమ్ స్కూల్ యుడిఎస్ యుడిఎస్ కోడ్ స్కూల్ నేమ్ లాగిన్ ఐడి ఇచ్చున్నారు నెక్స్ట్ కింద మనకు బేస్ లైన్ అసెస్మెంట్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెర్నింగ్ ప్రోగ్రెస్ బేస్ లైన్ లెవెల్ కనిపిస్తుంది క్లాస్ సెలెక్ట్ 1 దగ్గర టచ్ చేస్తే మన ఇక్కడ క్లాసెస్ అనేది డిస్‌ప్లే మన స్కూల్లో ఉండే క్లాసెస్ డిస్‌ప్లే అవుతాయి మనం ఇక్కడ క్లాస్ ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఒకే సెక్షన్ ఉంది కాబట్టి ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు ఆ 5th క్లాస్ లో ఏ సెక్షన్ సంబంధించి స్టూడెంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రీడింగ్ సంబంధించి ఇంగ్లీష్ మీనింగ్ సంబంధించి ఆ మ్యాథ్స్ కు సంబంధించి చిత్రవిద ప్రక్రియలు ఇచ్చున్నారు పెన్ అండ్ పేపర్ అంటే ఈ రాత పరీక్షలకు సంబంధించి ఈ లెవెల్స్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో మొదట సబ్జెక్ట్ ని ఎన్నుకోవాలి స్టేటస్ లో సెలెక్ట్ అటెండ్ ఆర్ నాట్ అటెండ్ అని అడగాలి అటెండెడ్ అయితే అటెండెడ్ తీసుకుంటాము నాట్ అటెండెడ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్ సో స్కూల్ ఓపెనింగ్స్ అటెండ్ కాకపోతే నాట్ అటెండ్ అని తీసుకోవాలి అటెండ్ అయితే అటెండ్ అని అటెండెడ్ అని తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ శాంపిల్ నంబర్ వచ్చేసి మనం శాంపిల్ ఫస్ట్ శాంపిల్ సెకండ్ శాంపిల్ థర్డ్ శాంపిల్ ఫోర్త్ శాంపిల్ ఏ శాంపిల్ మనం తీసుకున్నామో ఆ శాంపిల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాంగ్వేజ్ అడుగున్నాడు రీడింగ్ సంబంధించి లాంగ్వేజ్ లో ఆ విద్యార్థి పదాలు చదివే స్థాయిలో ఉన్నాడా పారాగ్రాఫ్ చదివే స్థాయిలో ఉన్నాడా స్టోరీ చదివే స్థాయిలో ఉన్నాడా మనం ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ స్థాయిని ఇంగ్లీష్ కు సంబంధించి ఇక్కడ బిగినరా లేదా క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాడా స్మాల్ లెటర్స్ లో ఉన్నాడా వర్డ్ లో ఉన్నాడా సెంటెన్స్ లో ఉన్నాడా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇంగ్లీష్ మీనింగ్ సంబంధించి చేస్తుంటే కెన్ అని పెడతాము లేదంటే కెనాట్ అని చెప్తాము తర్వాత నంబర్ రికగ్నిషన్ సంబంధించి ఇక్కడ బిగినర్ 0 టు 9 గుర్తించాడా 10 టు 99 100 టు 999 మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ స్థాయిని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇటిల్లో వచ్చేసి ఆపరేషన్స్ లో వచ్చేసి మల్టిప్లికేషన్ వరకు చేయగలిగాడు మల్టిప్లికేషన్ వరకు కెన్ అని తీసుకుంటాము ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాము సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ క్లాస్ లో స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాము స్టేటస్ అటెండెడ్ ఆ నాట్ అటెండెడ్ దాని సెలెక్ట్ చేసుకున్నాము శాంపిల్ వచ్చేసి ఏ శాంపిల్ మనం తీసుకున్నామో ఆ శాంపిల్ తీసుకున్నాము నెక్స్ట్ ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అనిపిస్తా ఉంది రీడింగ్ లో వచ్చి లాంగ్వేజ్ సంబంధించి అబ్బాయి పారాగ్రాఫ్ లో ఉన్నాడు పారాగ్రాఫ్ దాకా చదివాడు కాబట్టి ఇది 4వ స్థాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంగ్లీష్ కు వచ్చేసరికి వర్డ్ లో ఉన్నారు ఆ స్థాయిని సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంగ్లీష్ కు సంబంధించి వర్డ్ యొక్క మీనింగ్ చెప్పగలిగాడు కాబట్టి కెన్ తీసుకుంటాము చెప్పలేకపోతే కెనాట్ తీసుకుంటాము తర్వాత నంబర్ రికగ్నిషన్ సంబంధించి 100 టు 999 కి వరకు అబ్బాయి ఐడెంటిఫై చేశాడు కాబట్టి 4th లెవెల్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆపరేషన్స్ చతుర్విద ప్రక్రియకు సంబంధించి అడిషన్స్ కంప్లీట్ చేశాడు సబ్ట్రాక్షన్ కంప్లీట్ చేశాడు మల్టిప్లికేషన్ కంప్లీట్ చేశాడు కాబట్టి అక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం డివిజన్ లో చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి ఆ డివిజన్ మనం సెలెక్ట్ చేసుకోలేదు సో ఆపరేషన్ సంబంధించి కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ పెన్ అండ్ పేపర్ కు సంబంధించి అక్కడ శాంపిల్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి మనకు క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ 4 అని ఇక్కడ లాంగ్వేజ్ ఫస్ట్ దానికి సంబంధించి ఈ ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ ఆ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా రాశాడు తప్పులు లేకుండా కాబట్టి ఇక్కడ థర్డ్ స్టేజ్ సెలెక్ట్ చేసుకున్నాము లాంగ్వేజ్ క్వశ్చన్ 2 కు సంబంధించి తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు దీనికి సంబంధించి సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ రాశారు కాబట్టి 3 మనం సెలెక్ట్ చేసుకున్నాము థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ రాశాడు కాబట్టి ఎక్కడ ఎర్రర్స్ లేకుండా రాశాడు కరెక్ట్ గా థర్డ్ వచ్చేసి థర్డ్ సెలెక్ట్ చేసుకున్నాము ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కొన్ని రాశాడు తప్పులు రాశాడు అందువల్ల
మనం ఇక్కడ రాంగ్ ఆన్సర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుకి సంబంధించి వాళ్ళ యొక్క ఆ విద్యార్థి యొక్క స్థాయిని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్గా రాశాడు కాబట్టి 3 సెలెక్ట్ చేసుకున్నాము. సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా రాశాడు 3 సెలెక్ట్ చేసుకున్నాము. థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా రాశాడు 3 సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, అందుకని మనం ఇక్కడ సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఈ విద్యార్థికి సంబంధించి ఆ యొక్క స్థాయిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సరే, మనకు డివిజన్లో మనం సెలెక్ట్ చేసుకోలేదు. డివిజన్ చేస్తుంటే కెన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, చేయకపోతే కెనాట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే బేస్ లైన్ అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేస్తాము. ఈ విధంగా ప్రతి క్లాస్లో ఉండే ప్రతి విద్యార్థికి సంబంధించి అసెస్మెంట్ మనం ఈజీగా మన మొబైల్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.